ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఈ రోజు సూపర్ ప్రోడక్ట్ మీతో షేర్ చేస్తాను. ఈ వింటర్ సీజన్ కోసం పర్ఫెక్ట్ ఫేస్ వాష్ అనమాట. ఇది మన స్కిన్ డ్రై అవ్వకుండా హైడ్రేట్ గా ఉండేటట్టు చూసుకుంటది. నాకైతే మస్తు మస్తు నచ్చింది, సో మీతో షేర్ చేయాలని వచ్చాను అనమాట. ఇది వచ్చేసి మమా ఎర్త్ ఆలో జెంటల్ ఫేస్ వాష్ విత్ ఆలోవెరా అండ్ గ్లిజరిన్. గ్లిజరిన్ మీ అందరికి తెలిస్తే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ హైడ్రేటింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. మనకి మెడికల్ షాప్ లో చిన్న గ్లిజరిన్ బాటిల్ దొరుకుతుంది, గుర్తుందా? మనకి ఇంత స్కిన్ కేర్ రాకముందు ఆ చిన్న గ్లిజరిన్ బాటిల్ ని తెచ్చుకుని మనం అందరం యూజ్ చేసే వాళ్ళము టు హైడ్రేట్ అవర్ స్కిన్. గ్లిజరిన్ ఈజ్ నథింగ్ బట్ షుగర్ సిరప్ లాగా ఉంటది, కొంచెం బంక బంకగా జిడ్డు జిడ్డుగా ఉంటది. అది మనం అప్లై చేసి కొంచెంసేపు తర్వాత ఫేస్ వాష్ చేస్తే మన ఫేస్ అనేది సూపర్ హైడ్రేట్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ ఇన్ 15 to 18 years ago, ఆ టైంలో గ్లిజరిన్ అందరు అమ్మాయిల ఇంట్లో ఒక ఉండేది గ్యారంటీగా. ఒక రోజ్ వాటర్ బాటిల్, ఒక ముల్తాని ముట్టి ప్యాకెట్, ఒక గ్లిజరిన్ బాటిల్ పక్కా అందరి దగ్గర ఉంటది అనమాట. దట్స్ అవర్ స్కిన్ కేర్ అని చెప్పొచ్చు. మంచిగా ఎప్పుడైనా హైడ్రేట్ కావాలి అనుకుంటే కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, దాంట్లో ముల్తాని మిర్చి పౌడర్ వేసుకుని మొహానికి అప్లై చేసుకునే వాళ్ళం, లేదంటే టమాటో, లేదంటే పాలు మేగడ, అంతే అంతే అవర్ స్కిన్ కేర్ వాస్. కానీ ఇప్పుడు కుప్పలు తప్పలుగా వచ్చాయి అనమాట బ్రాండ్స్ అవని. ఓకే, ఇది వచ్చేసి ఫర్ నార్మల్ టు సెన్సిటివ్ స్కిన్, మెయిన్ సేఫ్, సోప్ ఫ్రీ, ఫ్రేగ్రెన్స్ ఫ్రీ. అంతే, అసలు ఇది వైట్ కలర్ లో అంటే ట్రాన్స్పరెంట్ జెల్ కన్సిస్టెన్సీ, స్మెల్ ఉండదు, ఏమి ఉండదు అనమాట. వెరీ జెంటల్ ఆన్ అవర్ స్కిన్ అనమాట. మీరు కనుక ఒక మంచి జెంటల్ ఫేస్ వాష్ యూస్ చేస్తే ఇది ఇది పర్ఫెక్ట్. ఇది ఆలోవెరా స్మూదన్స్ యువర్ స్కిన్. గ్లిజరిన్ హెల్ప్స్ టు కీప్ యువర్ స్కిన్ హైడ్రేటెడ్. జెంటల్ క్లెన్సర్, చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, నేను ట్రై చేశాను కాబట్టి మీతో షేర్ చేస్తాను. అండ్ మీ అందరికీ తెలుసు మామా ఎర్త్ ఇస్ ఎ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్. అంటే ఎంత ప్లాస్టిక్ వీళ్ళు యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ ని వీళ్ళు రీసైకిల్ చేస్తారు. అంతేకాకుండా మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ఆన్లైన్ స్టోర్ అండ్ ఆఫ్లైన్ స్టోర్. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఇలా అన్ని వెబ్సైట్స్ లో అవైలబుల్ గా ఉంటది. అండ్ మామా ఎర్త్ యాప్ లో కూడా అవైలబుల్ గా ఉంటది. మామా ఎర్త్ యాప్ అండ్ మామా ఎర్త్ వెబ్సైట్ లో ఈ కూపన్ కోడ్ ఏదైతే ఉందో సిరిషా 2023, ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. అంతేకాకుండా ఆ మామా ఎర్త్ ఆఫ్లైన్ స్టోర్స్ కూడా ఉన్నాయి. బయట అన్ని స్టోర్స్ లో ఇప్పుడు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి దొరుకుతున్నాయి. సో మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు అనమాట. వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్, ఒకసారి నేను మీకు చూపిస్తాను, చూడండి. సి, నో కలర్, నథింగ్ అనమాట. సో ఇందులో ఎటువంటి కలర్ ఏమి ఉండదు అనమాట. మనం అప్లై చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి ఫ్రేగ్రెన్స్ ఏమి ఉండదు. సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అనమాట. చాలా మందికి స్మెల్స్తోని చాలా స్కిన్ ఇరిటేట్ అవుతుంది, చాలా హైడ్రేట్ చేస్తుంది. ఈ వింటర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది నా ఫేవరెట్ ఫేస్ వాష్ అయిపోయిందనమాట. నాకు సాధారణంగా అన్ని ఫేస్ వాష్లు బాగా అనిపించవు, ఎందుకంటే అది నా కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా మా ఫేస్లో, అది లాగేస్తుంది. కానీ ఇది సూపర్ ఉందనమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నిటిది లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాని తర్వాత మనం స్టార్ట్ చేద్దాం మన లంచ్ రొటీన్. ఈరోజు లంచ్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను టమాటో మినప వడియాల కూర లాంటిది అనమాట. కూర ఏదైనా ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ లేవు, నార్మల్గా ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇది ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి వచ్చేసి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుంటాం, దాంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటాం. తర్వాత ఈ మినప వడియాలు అనేవి ఇందులోని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటాం అనమాట. సో మినప వడియాలు అన్నవి కూడా ఫ్రిడ్జ్లో ఉంటే ఇంతకుముందు బయట ఉంచేసుకునే వాళ్ళు, బట్ ఈ రోజుల్లో ప్రతీది తొందరగా పుడుకు పట్టేస్తుంది. ఐ థింక్ మాయిశ్చర్ వల్ల అవ్వచ్చు, లేదా చెమ్మ వల్ల అవ్వచ్చు, దేనివల్ల అవుతుంది అన్నది తెలియదు. కానీ తెగ పురుగులు పెట్టేస్తున్నాయి, మోస్ట్లీ అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాల్సి వస్తుంది. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లోని సూజీ, బియ్యం పిండి, శానక్ పిండి, ఫ్రిడ్జా, ఇది బీరువా అన్న అన్ని సామాన్లు ఫ్రిడ్జ్లోని కుక్కి కుక్కి ఉంచారనమాట. ఊహో, ఇలా ఉంచుకుంటారా వీళ్ళు అనిసి. వాళ్ళు కారం, పసుపు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లోని కొంచెం చెమ్మ ఎక్కువ పడుతుందంట, అంటే గోడల నుంచి వాటర్ లాగా వస్తుంది తేమ. దానివల్ల ఏంటి, ఇంట్లో ఏ ఉంచినా బూజు పట్టేయడం, చదలు పట్టేయడం అవుతుందంట. అందుకోసం అలాంటి ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటారంట. ఊహో, అవునా అనుకున్నాను. తర్వాత మంచిగా టమాటోలన్నీ కట్ చేసి ఇందులోని ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం. తాలింపు పెట్టుకున్నాక ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టమాటోలన్న యాడ్ చేసేస్తాం అనమాట. మెయిన్ టేస్ట్ మొత్తం దీనికి టమాటోదే నుంచే వస్తుంది, కాబట్టి ఎక్కువ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేయక్కర్లేదు. సింపుల్గా కొంచెం టమాటోలు వేసుకుంటాము, వాటిని మగ్గిస్తామన్నమాట. అవి ఆల్మోస్ట్ ఇంత మగ్గిన తర్వాత
మనం దీంట్లోని కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు ఇవన్నీ యాడ్ చేస్తాం. తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తాం. టమాటోలు పుల్లగా ఉన్నాయనుకోండి, ఇంకా మీరు ఎక్స్ట్రాగా చింతపండు, పులుపు ఏమీ యాడ్ చేయక్కర్లేదు. అదే అదే మన టమాటోలు పుల్లగా లేకపోతే అప్పుడు కొద్దిగా చింతపండు పుల్ల యాడ్ చేసుకోవాలన్నమాట. 24 అవర్స్ తర్వాత మన బ్లాక్స్ చూసారా, మొత్తం ఆయిల్ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని మీద నుంచి మనం టచ్ చేస్తుంటే మన చేయి జిడ్డు అయిపోతుంది అనమాట, అంత ఆయిల్ని అది పీల్చుకుంది. ఇది ఇలా చేయకపోతే ఈ స్టెప్ ఏమవుతుందంటే, మనం పెయింట్ వేస్తాం కదా, మనం పెయింట్ వేసేటప్పుడు పెయింట్ మొత్తాన్ని చెక్క పీల్చేసుకుంటుంటుంది అనమాట, ఇంకా మనకి క్లాత్ మీద మంచిగా ట్రాన్స్ఫర్ అవ్వనివ్వదు. 24 అవర్స్ పాటు ఈ బ్లాక్స్ అన్నిటిని ఇలాగా ఆయిల్లో సోక్ చేసి ఉంచాలి. అప్పుడు చెక్కలోకి కావాల్సిన అంత మాయిశ్చర్ అనేది వెళ్ళి తర్వాత మనం బ్లాక్ పెయింటింగ్ చేస్తున్నప్పుడు చాలా చాలా నీట్గా వస్తాయి. ఈరోజు అది కూడా ట్రయల్ చూపిస్తాను మీకు. మీకు కూడా ఏవైనా చీరల మీద, చున్నీల మీద, లేదా ప్లెయిన్ దుపట్టాల మీద, ఇలా వేట్ల మీద కావాలంటే ఇలాంటి వాటి మీద మీరు హ్యాపీగా బ్లాక్ పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చూశాను, ఇవన్నీ చూశాను. ఇంకేమైనా ఉన్నాయా నేను ట్రై చేయాలి అనుకుంటున్నారా అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంకాయ చక్రాలు వేపుతున్నాను. ఇవి నా ఫేవరెట్ ఫేవరెట్. ఈ టైంలో వచ్చే వెజిటేబుల్స్ అన్నిట్లో చాలా చాలా టేస్ట్ ఉంటాయి. మీకు అనిపిస్తుంది ఈ టైంలో వచ్చే బఠానీలు, కందులు అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట, యమ్మీగా ఉంటాయి. అండ్ దాని తర్వాత ఈ వంకాయలకి మనం రకరకాలుగా చేసుకోవచ్చు అండి, నాట్ జస్ట్ బియ్యం పిండి వాళ్ళ వంకాయలు కాదు, మంచిగా గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. గ్రీన్ వంకాయలు చేసుకోవచ్చు అంటే కొత్తిమీర అవన్నీ మిక్సీ చేస్తాం, కొత్తిమీర పచ్చడి చేసుకుంటాం చూడండి, ఆ పచ్చడిని ఇందులో మిక్స్ చేసి దాంతో కూడా వంకాయ చక్రాలు చేస్తారు. మొన్న ఎప్పుడో చేశాను నేను షూట్స్ చేయని టైంలో, అప్పుడు కూడా మస్తు టేస్టీగా అనిపించింది అబ్బా, నాకు చాలా చాలా నచ్చింది. నెక్స్ట్ టైం గ్యారంటీగా మీకు చూపిస్తా. అండ్ నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ వంకాయలు కూడా వేసేస్తున్నాను. వంకాయలు ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఈ ఐరన్ దాంట్లో చేసుకోండి, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. అండ్ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఐరన్ యూజ్ చేసినప్పుడు బాగా వేడెక్కాలన్నమాట, బాగా వేడెక్కినప్పుడు చాలా చాలా బాగా వస్తాయి. దాని తర్వాత వచ్చేసి ఆ ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తర్వాత వంకాయలు నీట్గా రావాలంటే ఫస్ట్ వన్ సైడ్ ఫ్రై అవ్వాలి, దాని తర్వాత దాన్ని టర్న్ చేయాలి. టర్న్ చేసిన తర్వాత మూత పెట్టుకోవాలన్నమాట, తర్వాత మూత తీసి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడు వాటిలో ఉండే మాయిశ్చర్ మొత్తం వెళ్ళిపోయి క్రిస్పీగా అవుతాయి అన్నమాట. అండ్ లెట్స్ ప్లేట్ అవర్ ప్లేట్. ఫస్ట్ ఒక మంచిగా ఒక ప్లేట్ తీసుకోండి. ఈ ప్లేట్స్ అన్నీ హోమ్ సెంటర్లోని వీటిల్ ప్లేట్లు, నాకు ఎప్పుడు ప్లెయిన్ ప్లేట్లే నచ్చుతాయి అబ్బా, ఇలాగ డిజైన్ అన్నది నచ్చవు, బట్ మా ఆయన తెస్తూ ఉంటారనమాట. వాళ్ళు ప్రతి వీకెండ్ ఎక్కడ ఒక దగ్గరికి తిరగడానికి వెళ్ళినప్పుడు ఇలాంటివన్నీ ప్లేట్లు, గిన్నెలు, తపాలాలు అన్నీ తీసుకొస్తూ ఉంటారు. ఆయనకు అదో సరదా అనమాట. అండ్ తర్వాత ఈరోజు నార్మల్ పప్పు తినబుద్ది అయ్యలే, సోని ఐ మేడ్ పెసరపప్పు. పెసరపప్పు ఎప్పుడైనా చేసినప్పుడు కొద్దిగా జింజర్ అందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. అండ్ మన సూపర్ యమ్మీ టమాటో అండ్ చిన్న వడియాలు కర్రీ కూడా ఇక్కడ యాడ్ చేసేస్తాం. అండ్ నా హౌస్ హెల్ప్ వచ్చి రోటీ కూడా చేస్తారు, సో ఒక రోటీ కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. బాగుంది కదా నా లంచ్ ప్లేట్ ఈరోజు, సూపర్ కలర్ఫుల్ హెల్దీగా ఉంది. అండ్ మన బ్లాక్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక కాటన్ క్లాత్ తీసుకొని లేదా ఏదైనా టీషర్ట్ లాంటివి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని రిమూవ్ చేయాలి. లేకపోతే మన బట్టలు ఏవైతే ఉన్నాయో బ్లాక్ పెయింట్ చేసినప్పుడు ఈ ఆయిల్ అనేది దాని మీద పడి దాని మీద జిడ్డు జిడ్డుగా అయిపోతాయి అన్నమాట, సో అది మనకొద్దు. సో ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని మనం రిమూవ్ చేయాలి. దాని తర్వాత మన బ్లాక్ పెయింటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. బ్లాక్ పెయింటింగ్కి రకరకాల పౌడర్స్ కూడా దొరుకుతాయి అన్నమాట, వాటిని ఏదో బైండర్ అనేదో ఉంటుంది, ఆ బైండర్లో మిక్స్ చేసి అందులో వేస్తున్నారు. మనం ఈ అక్రాలిక్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాబ్రిక్ పెయింట్స్, వీటి మీద కూడా యాడ్ చేయొచ్చు. ఐమ్ జస్ట్ టెస్టింగ్ అవుట్ అనమాట, అంటే బ్రష్తో చేస్తే బాగవుతుందా, స్పంజ్తో చేస్తే బాగవుతుందా, లేదా బోల్డ్ అంతా కలర్లో డిప్ చేసి చేస్తే బాగవుతుందా అనేసి జస్ట్ ఒక పేపర్ తీసుకుని దాని మీద చెక్ చేస్తాను అనమాట. ఇలా బ్రష్తోని ఇలా చేయడం వల్ల ఏంటి, మంచిగా ట్రాన్స్ఫర్ అవ్వదు, ఎందుకంటే మనము బ్రష్తో దాని మొత్తాన్ని కవర్ చేసే లోపే సగం ఎండిపోద్ది అనమాట. అండ్ ఈ పెయింట్ మొత్తాన్ని, ఈ బ్లాక్ మొత్తాన్ని పెయింట్లో ముంచి తీసేస్తే డిజైన్ కనిపించకుండా ఓవర్గా ఎక్కువైపోతుంది అనమాట. దెన్ వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్, ఒక స్పాంజ్ తీసుకోండి, స్పాంజ్కి పెయింట్ ముంచి దీని మీద బ్రష్ మీద చేయాలి, అప్పుడు దాంతో మనం బాగా చేసుకోవచ్చు అనమాట, మచ్ బెటర్గా. దీని మీద నేను పేపర్ మీద వేసి చూస్తున్నాను, టీషర్ట్ల మీద, చున్నీల మీద, దుప్పట్టాల మీద, అన్నిటి మీద వేసుకోవచ్చు. నా వెనకాతల బెడ్ మీద ఒక టాప్ కనిపిస్తుంది చూసారా, ఇట్స్ అ ప్లెయిన్ ఎల్లో టాప్ అనమాట,
దాని మీద ఎలా చేద్దామా అని ఆలోచించాను. దీనికి ఒక ఫోటో తీసుకున్నాను, ఫోటోని క్యాన్వాలో పెట్టాను. క్యాన్వాలో పెట్టి బ్లాక్స్ ఈ డిజైన్స్ ఎలా స్ట్రెయిట్ లైన్లో వేస్తే బాగుంటుందా, ఏ లైన్లో వేస్తే బాగుంటుంది అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఎతికితే నాకు ఈ స్పాంజ్ అక్కడ దొరకలేదబ్బా, ఎక్కడ చూసినా దొరకలేదు. లైక్ విజేతాలో దొరకలేదు, స్టేషనరీ షాప్లో దొరకలేదు, ఎక్కడ దొరకలేదు. అయితే మనం ఆ చెల్లెల ఇంటికి వెళ్ళాను, అప్పుడు వాళ్ళ ఇంట్లో నాకు అక్కడ కింద పడుందనమాట స్పాంజ్తో. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, ఏ నాకు ఈ స్పాంజ్ కావాలని చెప్పి తెచ్చేసుకున్నాను అనమాట. సో వాట్ ఐ లెర్న్, ఈ స్పాంజ్తో అన్నిటికన్నా బాగా వస్తుంది, అండ్ క్విక్గా చేయడం వల్ల బాగా వస్తుంది, లేదంటే ఎండిపోద్ది అనమాట. అండ్ కదపకూడదు, కదిపితే అడుగో డిజైన్ చూసారా, ఫస్ట్ చాలా బాగా వచ్చింది, సెకండ్ చాలా బాగా వచ్చింది, థర్డ్ దగ్గర కొద్దిగా కదిలిపోయింది అనమాట క్లాత్. క్లాత్ కదిలిపోతే నీట్గా రాదన్న విషయం నేను కనిపెట్టాను అనమాట. ఇలా ఒక వేస్ట్ క్లాత్ తీసుకుని దాని మీద నేను ప్రాక్టీసులు చేస్తున్నాను అనమాట. అసలు ఎలా అంటే డైరెక్ట్గా మనకి అన్నిటికీ తొందర ఎక్కువే కదా. నార్మల్లీ నేను ఇలాంటి ప్రాక్టీస్లు ఏం చేయను, డైరెక్ట్గా టాప్ మీద వేసేస్తాను. పెద్ద ఎక్స్పర్ట్ లాగా నా ఫీలింగ్ అనమాట. చిన్నప్పుడు కూడా అంతే, నేను నెక్ పెద్ద చేసుకుంటానని చెప్పి ఒక డ్రెస్ మీద కొత్తగా కొన్న డ్రెస్సు కత్తిరిపెట్టి ఫట్ 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 పనికి వచ్చాను. అది నెక్ ఎంత పెద్దయిందంటే ఆ డ్రెస్ ఇంక వేసుకోవడానికి పనికిరానంత పెద్దదైందనమాట. సో మన బ్లాక్ పెయింటింగ్ ప్రాక్టీస్ సెషన్ అనేది అయిపోయింది. రేపటి వీడియోలో నేను డ్రెస్ మీద చేసి చూపిస్తాను. అండ్ మన రకరకాల స్టైల్స్ రకరకాలుగా వచ్చాయన్నమాట. ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. లంచ్ ప్లేట్కి చిన్న అప్రిసియేషన్. ఓకేనా, బాయ్.